నమస్తే అండి, నా పేరు వరదరాజుల శేష్ కుమారి అండి. మా వారి పేరు వరదరాజుల సుబ్రహ్మణ్యం గారు. మా అబ్బాయి తిను కృష్ణకాంత్ అండి. తను మా కోడలు సింధూజ. ఈ అబ్బాయి మా మనవడు శ్రియాంష్ అండి. తిను మా అమ్మాయి అలేఖ్య. మేము విజయనగరంలో మఠం వీధిలో ఉంటామండి. నేను హౌస్ వైఫ్ని అండి. నేను టెర్రస్ గార్డెన్ చేస్తూ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఇంతకుముందు నేను 25 ఇయర్స్ నుంచి ఫ్లవర్ ప్లాంట్స్ చేస్తున్నాను. అవి ఎక్కువ మొక్కలు పెంచేదాన్ని. తర్వాత కాదరవెల్లి గారి ప్రసంగాలు అవి వింటూ, అలాగే రైతు నేస్తం వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అవి నేను ఫాలో అవుతూ వచ్చానండి. దాంతో నాకు బాగా చేయాలి, ఆర్గానిక్ ఫుడ్ని మా ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టాలి అనే ఆశతో నేను చేయడం మొదలుపెట్టానండి. హలో అండి, నమస్తే. నా పేరు కృష్ణకాంత్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తున్నాను. మా మదర్ 5 ఇయర్స్ క్రితం నుంచి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశారు. ఈ టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే అంతా కూడా మా అమ్మగారిదే. యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పడం వల్ల మా అమ్మగారు చాలా ఇంట్రెస్ట్ పెంచుకొని మా ఇంట్లోనే ఒక మిద్దె తోటని తయారు చేశారు. అందులో మేమేంటంటే వారానికి దగ్గర 2-3 రకాలైన కాయగూరల్ని అలాగే పళ్ళని మేము తీసుకుంటున్నాము. దాని అంతటికి కారణం మా అమ్మగారే. ఈ పర్టికులర్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వాటికి ఏవి పెస్టిసైడ్స్ కానీ ఏవి వేయకుండా ఆర్గానిక్గా సేంద్రియ ఎరువులతోని ఎలా పెంచాలి అనేది మా అమ్మగారు ఏంటంటే మా అందరికీ చేసి చూపిస్తున్నారు. అలాగే మేము కూడా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్ని మా అమ్మగారు అలాగే మా మిస్సెస్ ఇద్దరు కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా మొక్కలకి నేను ఎక్కువ ఖర్చు పెట్టే ఉద్దేశం లేకుండా పూర్వం నుంచి వస్తున్న మట్టి గోళాలు, సిమెంట్ గోళాలు వాడుకున్నానండి. చిన్న చిన్న ధర్మాకోల్ బాక్సులు లాంటివి, అలాగే చిన్న టబ్బులు లాంటివి వాటి ఉంటే పెరుగు డబ్బాలు అలాంటి ఉన్న వాటన్నిటితోని కూడా మొక్కలన్నీ వేసుకున్నానండి. తక్కువ ప్లేస్లో నాకు ఎక్కువ మొక్కలు వేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా నేను పెట్టుకున్నానండి. ఖర్చు ఎక్కువ లేకుండా మొక్కల్ని బాగా పెంచుకొని మంచి ఆర్గానిక్ ఫుడ్ని తీసుకోవాలి, మా వాళ్ళకి అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో చాలా మొక్కలను అయితే పెంచానండి. నేను మట్టి మిశ్రమాన్ని 50% రెడ్ సాయిల్ని కలుపుకుంటానండి. అలాగే 30% కౌ మాన్యూర్ కలుపుకుంటాను. వేపిండు 10%, అలాగే అందులో కొంచెం వర్మి ఇది ఎప్సమ్ సాల్ట్ కూడా కలుపుకుంటానండి. వీటన్నిటిని కలుపుకొని నేను వాటిని కుండీలో నింపుకుంటాను. నింపుకొని ప్లాంట్ని ఫిల్ చేసుకుంటాను, పెట్టుకుంటాను. నేను ఆకుకూరలు అయితే పెంచుతున్నానండి. తోటకూరలోని 2 రకాలండి, ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర పెట్టాను. తర్వాత ఇది పొన్నగంటి కూర అండి. అలాగే ఉల్లికాడలు పెట్టాను. మునగాకు ఉందండి, మునగాకు బాగా యూజ్ చేస్తాను. పాలకూర ఉన్నదండి, అలాగే పుదీనా కూడా ఉంది. అన్ని రకాల ఆకుకూరలని చాలా తక్కువ కంటైనర్లోని మనం పెంచుకోవచ్చండి, ఈజీగా పెంచుకోవచ్చు. నేను ఆ విధంగానే నేను వారానికి 2-3 సార్లు నేను ఆకుకూరలతోని ఇంట్లో వంటలు అవి వండుకుంటూ ఉంటామండి. ధర్మాకోల్ బాక్స్లో నేను వేసుకున్నాను. వంగలో నాకు 4-5 రకాలు ఉన్నాయండి. ఇలా పెద్ద కాయలు వస్తాయి, పొడుగు వంకాయలు ఉన్నాయి ఆకుపచ్చవి, అలాగే తెల్లవి పొడుగు ఉన్నాయండి, అలాగే వైలెట్ కలర్వి ఇవి కూడా ఉంటాయి. చారలవి ఇవి కూడా చాలా బాగా వస్తాయండి. వారంకు 2 సార్లు అలా నేను ఈల్డింగ్ తీసుకుంటూ ఉంటాను. అలాగే టమాటాలు కూడా ఉన్నాయండి, నాటు టమాటాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇవి నాటు టమాటాలు ఉన్నాయి, అలాగే చెర్రీ టమాటాలు ఉన్నాయండి. అలాగే బెండలోని గ్రీన్ బెండ ఉందండి, రెడ్ బెండ ఒకటి ఉంది, అలాగే చెట్టు చిక్కుడు కూడా ఉన్నాయండి. బాగా కాయలు అయితే కాస్తాయి నా దగ్గర. ఇవైతే నేను పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి. వీటన్నిటినీ కూడా నేను బాగా ఈల్డింగ్ తీసుకుంటున్నానండి, బాగా పెంచగలుగుతున్నాను. అన్ని రకాల వారంకి ఒకసారి నేను మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చి వాటిని బాగా గ్రో చేసుకోగలుగుతున్నానండి. మా ఇంట్లో కూరగాయలన్నీ మేమే పండించుకుంటున్నానండి. అన్ని రకాల కాయగూరల్ని నేను పండించుకోగలుగుతున్నాను.
మా గార్డెన్లోని మునగ చెట్లు రెండు రకాలు ఉన్నాయండి. నాటు మునగ చెట్టు ఉంది, అలాగే హైబ్రిడ్ అండి. ఇదైతే హైబ్రిడ్ మునగ. దీనికి బాగా కాయలు అవి అయితే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి. చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి. అన్నీ కూడాను మళ్ళీ స్టార్ట్ అయింది. మేము ఎక్కువ ఆకును కూడా బాగా యూజ్ చేస్తామండి. ప్రతి గార్డెన్లోని మునగ చెట్టు ఖచ్చితంగా ఉండాలండి. మునగ చెట్టు అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్క అండి ఇది. నా దగ్గర క్యాలీఫ్లవర్ కూడా ఉందండి. చిన్న పువ్వు వస్తుంది, ఇంకాను స్టార్ట్ అయింది. ఇది బ్రోకలీ అండి, ఇది కూడా వస్తున్నది. అలాగే ఇది క్యారెట్ అండి. ఇది క్యారెట్, ఇది కరివేపాకు అండి. ఇలా అన్ని రకాల మొక్కలు అయితే నేను నా గార్డెన్లో అయితే వేసుకున్నానండి. నా దగ్గర క్యారెట్తో పాటు బీట్రూట్ కూడా వేసుకున్నానండి. ఇదే టబ్లో వేసుకున్నాను. ఒకే టబ్లో నేను మూడు నాలుగు రకాలు మొక్కలను పెంచుతున్నానండి. నా దగ్గర తీగజాతి మొక్కలు పాదులు అయితే పెంచుకోవడం జరిగిందండి. నా దగ్గర ఆరేడు రకాలు అయితే ఉన్నాయి. బేరు ఉన్నది, చిక్కుడు ఉన్నదండి, పందిరి చిక్కుడు. అలాగే తమ్మకాయ తమ్మ చెట్టు కూడా వేసుకున్నాను పాదు. బూడిద గుమ్మడి ఉందండి, ఆనపు ఉన్నది, కాకర ఉన్నది, దొండ. మొత్తం ఇవన్నీ కూడా నేను బాగా ఈల్డింగ్ తీసుకోగలుగుతున్నానండి. బాగా గ్రో చేసుకోగలుగుతున్నాను. చాలా బాగా వస్తున్నాయి నాకు. తీగజాతి మొక్కలు కూడా నేను బాగా పెంచగలుగుతున్నాను. బీరకాయ అయితే ఇలా వచ్చింది. ఇలా చాలా కాయలు అయితే నేను తీసుకున్నాను. చిక్కుడులన్నీ ఇగోండి. ఇవి నేను 15-16 కేజీల వరకు నేను తీసుకున్నానండి. వారానికి 2 సార్లు అయితే తీసుకోగలుగుతున్నాను. చాలా ఈల్డింగ్ వచ్చింది. ఇవి 2-3 మొక్క పాదులు అయితే వేసుకున్నాను నేను. ఇది ఈ టబ్బులోనైతే నేను చామదుంపలు వేసుకున్నానండి. ఇవ్వండి చామాకు. ఆ తర్వాత ఇది బూడిద గుమ్మడి అండి, పైకి పాకిస్తుంది. అలాగే ఇది క్యాబేజీ అండి. క్యాబేజీ కూడా 2 మొక్కలు అయితే వేసుకున్నాను. అలాగే టమాటాలు వేసుకున్నానండి. అలాగే కొంత పాలకూర కూడా వేసుకున్నాను. ఇలా ఈ టబ్బులో ఇన్ని రకాలుగా వేసుకోవచ్చండి. మనం 4-5 రకాలు అయితే వేసుకోవచ్చు. బాగానే వస్తాయి. దీనివల్ల మనకి ఎక్కువ మొక్కలు ఎక్కువ ఈల్డింగ్ అయితే తీసుకోవచ్చండి. మొక్కలను ఎక్కువ పెంచుకోవచ్చు. టబ్బు పెద్దదే కదా, వెడల్పుగా ఉంది కాబట్టి దీంట్లో 4-5 రకాలు అయితే మనం పెంచుకోవచ్చండి. ఒక టబ్బులోనే ఒకటే వేసుకోవాలని ఏం లేదు. 4-5 రకాలు వేసుకుంటే మనకి ఈ విధంగానే వస్తాయండి. బూడిద గుమ్మడికాయలు అయితే నాకు బాగానే కాసాయి. అలాగే చామదుంపలు కూడా నేను 4-5 కేజీలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ మొక్కలు వచ్చాయి. నేను నా మొక్కలకి వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకుంటానండి, మొక్కల బలానికి, అవి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ బాగా రావడానికి. ఇదైతే బనానా ఫ్రూట్ జ్యూస్ అండి ఇది. ఇందులో బెల్లం కలిపి నేను 2 రోజులు నానబెట్టి దాన్ని 3వ రోజు మొక్కలకు అన్నీ ఇచ్చుకుంటానండి సాయిల్కి. ఇది పెస్ట్ కంట్రోల్ అండి. ఇది రైస్ వాటరు. దీన్ని 10 రోజుల వరకు దీన్ని ఫెర్మెంటేషన్ చేసి దీన్ని మిల్లీబగ్స్ బాగా కంట్రోల్ అవుతాయండి. కాబట్టి దీన్ని కూడా యూస్ చేస్తూ ఉంటాను నేను. ఇది బూడిదండి. మనం బూడిదని వాడతాం కదా, మిల్లీబగ్స్ అయినా ఆ తర్వాత పేను బంక ఇవన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతాయండి. ఇది పౌడర్ రూపంలో కూడా ఇక్కడ జల్లుకోవచ్చు. అలాగే మనం వాటర్లో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఇదైతే మజ్జిగలోని పసుపు ఇంగువ కలిపానండి. ఇది రావడం వల్ల మొక్కలన్నీ కూడా పెస్ట్ కంట్రోల్ అవుతాయి. అలాగే మొక్కకు కూడా బలం ఇస్తుంది. మిరప మొక్కలు వంగ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది గోమూత్రం అండి. ఇది ఈ గోమూత్రాన్ని కూడా నేను బాగా అప్పుడప్పుడు స్ప్రే చేస్తాను, మొక్కలకు కూడా ఇచ్చుకుంటానండి. ఇది గోకృపామృతం అంటారండి. ఇది మదర్ కల్చర్ నేను ఉంచుకున్నాను. నేను తయారు చేసుకున్నప్పుడల్లా ఇలా ఉంచుకుంటాను. దీన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటాను అన్నమాట. ఇది కూడా 4 రోజులని నేను శనగపిండి బెల్లం వేసుకొని దీన్ని ఉంచుకుంటానండి. అప్పుడు మొక్కలకి యూజ్ చేస్తాను. పెస్ట్ కంట్రోల్కి వేప నూనె, అందులోని కుంకుడుకాయ రసం వేసి కూడా నేను ఎక్కువ స్ప్రే చేసుకుంటానండి. అందుకే నా గార్డెన్లో పెస్ట్ అనేది ఉండదండి. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని రిమూవ్ చేసుకుంటూ ఉంటానండి. మీకు మా ఫ్రెండ్ని పరిచయం చేస్తానండి. ఆవిడ హరిత విజయనగరం గ్రూప్ అని స్టార్ట్ చేశారు. మేము మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకుంటాం. మా దగ్గర ఉన్నవి వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్న మాకు ఇస్తూ ఉంటారు. అలాగే సీడ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈవిడేనండి ఆదిలక్ష్మి గారు. ఈవిడ నమస్తే అండి. నా పేరు ఆదిలక్ష్మి, మాది విజయనగరం. ఇక్కడ శేష్ కుమారి గారు చూశారు కదా,
మేమందరం ఇలా గార్డెనర్స్ మొత్తం ఒక 150 మంది వరకు విజయనగరంలోని మిద్దె తోటదారులు ఉన్నామండి. అందరం కలిపి ఒక గ్రూప్ కూడా ఏర్పడి నెల నెల చక్కగా సీడ్స్ శాప్లింగ్స్ అని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం, గ్రూప్లో డౌట్స్ అంటే మొక్కల గురించి డౌట్స్ ఉంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అలా చేసుకుంటూ మా గ్రూప్ నడిపించుకుంటున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో గార్డెనింగ్ అనేది మేము చేయలేము, మేము చేయగలమా, హెల్త్ బాగాలేదు, మాకు హెల్త్ సహకరించదు అనుకుంటారు చాలామంది. కాకపోతే ఏంటంటే నేను శేష్ కుమారి గారి గార్డెన్కి వచ్చి నేను చూసింది ఏంటంటే చక్కగాను మేడం గారికి హెల్త్ ప్రాబ్లం ఉంది, అది మీరు చూసిన మీకు అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తారు. అలా అనేసి ఇప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ బాగాలేకుండా స్టార్ట్ చేశారండి. చేసిన తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి చేశారు. చేయగా ఆవిడలోని ఈ మొక్కలతో పనిచేయడం వల్ల మంచి ఆరోగ్యము, ఎక్సర్సైజ్ అన్నీ సంపాదించుకొని ఇప్పుడు ఎలా ఉన్నారంటే నేను గార్డెనింగ్ తప్పకుండా చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తాను అనేలాగా మా జిల్లాలో ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారండి మేడం గారు మాత్రం. అది మాకు చాలా సంతోషం. ఈ వీడియో ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గార్డెనింగ్ చేయలేమనేది అది కరెక్ట్ కాదు. చేస్తూ ఎంతో కొంత మీరు ఎంత చేయగలిగితే అంతే, ఒక 4 మొక్కలైనా సరే పెంచుతూ ఉండండి. దాని ద్వారా మీకు ఆక్సిజన్, ఆరోగ్యం వస్తుంది, ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది, చేయగలిగితే ముందుకెళ్దురు కానీ. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలని రైతు నేస ఫౌండేషన్ వాళ్ళు అన్ని మిద్దె తోటను చూపించడం వలన మేము చూసి కూడా ఇన్స్పైర్ అవుతున్నామండి. ఇన్స్పైర్ అవుతూ అసలు ఇంకా ఎలా చేసుకోవాలో మెలకులు కూడా నేర్చుకుంటున్నాము. రైతు నేస్తం వెడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ధన్యవాదాలు సార్, మీ వల్ల మేము అసలు చాలా నేర్చుకుంటూ ముందుకెళ్తూ మిద్దె తోటలు అభివృద్ధి చేసుకోగలుగుతున్నామంటే అది మీ సహకారం చాలా ఉంది మాకు. ఇప్పటివరకు నేను వెజిటబుల్స్ ఏ విధంగా గ్రో చేసుకుంటున్నాను అన్నది మీకు చెప్పానండి, చూపించాను. అలాగే మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి అన్నది కూడా పాటింగ్స్ చెప్పాను. అలాగే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. అలాగే మిల్లీబగ్స్కి, పేను బంకకి కూడా నేను ఏ విధమైనటువంటి పెస్టిసైడ్లు వేసుకుంటున్నాను అన్నది కూడా తెలియపరిచాను. నెక్స్ట్ ఎపిసోడ్లోని మా కోడలు సింధూజ మీకు మిగిలిన ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ తెలియపరుస్తుందండి. ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అపార్ట్మెంట్స్లో అయినా కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్ లేకుండా చిన్న చిన్న పెరుగు డబ్బాలో అయినా వేస్ట్ మెటీరియల్స్తో మనం అందులో కొంచెం మట్టి వేసుకొని మిరప మొక్కలు, టమాటా మొక్కలు లాంటివి వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఉన్న స్థలంలోనే మనం ఆర్గానిక్గా పండించుకోగలుగుతాము, మంచి ఈల్డింగ్ తీసుకోగలుగుతాము. మీరు ప్రయత్నించి చూడండి. నేను కూడా ఈ చిన్న స్థలంలోనే చాలా ఎక్కువ మొక్కల్ని పెంచగలిగాను. మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతృప్తిని ఇస్తున్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నది మాకు. ఇంత చక్కగా మేము పెంచుకోగలుగుతున్నాము, ఆర్గానిక్ ఫుడ్ని తినగలుగుతున్నాము. మీరు కూడా ఆ విధంగా చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.